వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. 15 నుండి 18 ఏళ్ల లోపు వారికి నేటి నుంచి టీకా, అరగంట పాటు కేంద్రంలోనే ఉండాలనే సూచన. ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ పెండింగ్ అంశాలను చర్చించనున్న జగన్. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా, తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలనే సూచన. బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం, కార్యాలయ తలుపులు పగలగొట్టి అరెస్ట్. ప్రముఖ సినీ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత, అనారోగ్య కారణాలతో మృతి. విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన రాధేశ్యామ్ యూనిట్, రాధేశ్యామ్ రిలీజ్ ప్లాన్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఇక డీటెయిల్స్ చూస్తే, నేటి నుంచి దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు మధ్యనున్న టీనేజర్లకు కరోనా టీకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు పెద్దలకు ఇస్తున్నట్టుగానే వీరికి కూడా 5 మిల్లీమీటర్ల మోతాదులో టీకా వేశారు. తొలి డోస్ తీసుకున్న 4 వారాల తర్వాత అంటే 28 రోజులకు రెండో డోస్ వేశారు. ఇక తమ రాష్ట్రంలో టీకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిన్న మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకాలు అందుబాటులో ఉంటాయని చెప్పినప్పటికీ ధర విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి 12 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే టీకాలు ఇవ్వనుండగా, జిల్లాలో మాత్రం నేరుగా టీకా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 22,78,683 మంది టీనేజర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. साथियों, 15 साल से 18 साल की आयु के बीच के जो बच्चे हैं, अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा. 2022 में 3 जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी. ये फैसला कोरोना के खिलाफ देश की लड़ाई को तो मजबूत करेगा ही. एपी मुख्यमंत्री जगन ढिल्ली पर्यटन को बयलुदेरारु. विजयवाड़ा एयरपोर्ट नुंची प्रत्येक विमानंलो आयन हस्तिनाकु बयलुदेरारु. 4 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించనున్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలని విన్నవించనున్నారు. పెండింగ్ అంశాలలో ఆర్థిక లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు, కడప స్టీల్ ప్లాంట్ దుగరాజపట్నం ఓడరేవు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, విమానయాన శాఖ మంత్రులను జగన్ కలవనున్నారు. మరోవైపు ఇప్పటికే విజయసాయిరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. జగన్తో పాటు పలువురు ఎంపీలు, అధికారులు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. జ్వరం, స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 315 సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష కోసం ఏర్పాట్లు చేయగా మధ్యాహ్నం నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకున్నారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటక మృత్యుంజయం, బొడిగే శోభ తదితరులు ఉన్నారు. నేతల అరెస్టులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన వారి నుంచి తప్పించుకొని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు. Oh, my God.
ఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించిన పి చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఉదయం 8:30 గంటలకు చెన్నైలో ఆయన మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన కెరీర్లో సుమారు 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలు చేశారు. మానవుడు, దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పాడి పంటలు వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అదృశ్యవశాత్తు లేక ఎందుకనో 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను. 2 రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి మార్చిల్లో కూడా నా సినిమాలు రిలీజ్ అవుతాయి. మెయిన్ రీజన్ నేను ఒక 70 సినిమాలు అయ్యాక హిందీ సినిమాలు అవకాశం వచ్చిందండి. ఒకటి శత్రుఘ్న సిన్హా జయప్రద, ఒకటి రిషి కపూర్ అండ్ జయప్రద. ఆ 2 సినిమాలు 5 ఏళ్ళు పట్టింది తీయడానికి. అంటే ఏదో చాలా 70 సినిమాలు తెలుగులో చేసాము, సరదాగా హిందీలో చేద్దాం. సౌత్ ఇండియాలో ఎల్వి ప్రసాద్ గారు మొదలుకొని అందరూ తెలుగు డైరెక్టర్లు అక్కడ 1 అయిన వాళ్ళు ఉన్నారు అన్న ఆశతో వెళ్ళాను. ఇక జీవితంలో హిందీ సినిమాలు చేయకూడదు అన్నంత వేస్ట్ అయింది నా టైం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే వాయిదా పడింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కూడా వాయిదా పడబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చింది. రాధేశ్యామ్ రిలీజ్ ప్లాన్స్లో ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పు లేదు. జనవరి 14 విడుదల అయ్యేందుకు సినిమా సిద్ధమవుతుంది. సినిమా విడుదలకు సంబంధించి వస్తున్న రూమర్లను నమ్మొద్దు అని ట్విట్టర్ ద్వారా యూనిట్ తెలిపింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి పోదిరి రోడ్, రాజా మెడికల్ షాప్ వాస్తవ్యులు మెడగం రాజశేఖర్ రెడ్డి, భాగ్యలక్ష్మి పుత్రిక బిందు నవ్య పుట్టినరోజు సందర్భంగా దర్శి కురిచేడు రోడ్డులోని సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తాతయ్య మెడగం వెంకటేశ్వర రెడ్డి, అక్క గౌరీ, తమ్ముడు దినేష్ రెడ్డి మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డిని సచివాలయ సిబ్బంది కలిసి నూతన సంవత్సర వేడుకలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్పై మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి మొబైల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డికి సచివాలయ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా పోలీసులతో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అన్యాయం, అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎస్ఐ నాగార్జున రెడ్డికి తెలియజేస్తున్నందుకు అభినందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసులు మేమందరం వర్క్ చేస్తున్నాము. ఈ గ్రామాలలో ఉన్నటువంటి అరాచకమైన కొన్ని అక్కడ జరిగే అనివార్య స్థానిక కార్యకలాపాల గురించి కానీ, దిశ యాప్పై అవగాహన గురించి కానీ, అక్కడ ఊళ్ళో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరిపై అవగాహన కల్పించి వాళ్ళందరికీ మేము తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీసుల సహాయం వెంటనే అందించి వాళ్ళని వాళ్ళకి ప్రతి ఒక్క మా కార్యక్రమాలన్నీ వాళ్ళకి తెలియజేస్తున్నాము మేము.
మీడియా మిత్రులకు, మహిళా పోలీసులకు, అదేవిధంగా సంఘం మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్న మేము, మా సిబ్బంది మరియు మా పై అనంతపురం జిల్లా గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు వార్డు సచివాలయం మహిళా పోలీసులు యూనిఫారం కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ ఉంటేనే సామర్థ్యవంతంగా పనిచేస్తామని గుంతకల్లు పట్టణంలోని సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు వాపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, సచివాలయం కాదు అనేది ఒకటి ఉంది. అలా కాకుండా మాకు ఈ డిపార్ట్మెంట్లో విలీనం చేయడం వల్ల మేము సమాజంలోకి వెళ్ళినప్పుడు లేదా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్యని పరిష్కారంగా విజయవంతంగా చేయగలం. అలాగే మాకు ఒక గుర్తింపు ఉంది. ప్రజలు కూడా స్టేషన్కి వెళ్ళాలి అని భయపడే వాళ్ళు మా దగ్గర ఏదైనా చిన్న చిన్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా మేము వాళ్ళకు ఖచ్చితంగా చేయగలం. ఎమ్మిగనూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెన్నాపురం గ్రామానికి చెందిన మేకల హనుమంతు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు, ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ 32వ వార్డుకు చెందిన మేకల ఈరన్న ఆధ్వర్యంలో 50 మంది, మంత్రాలయం నియోజకవర్గం పెదగడబూరు మండలం జాలవాడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జాలవాడి భీమేష్ ఆధ్వర్యంలో మొత్తం 150 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి కోట్ల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు పిచ్చి మాట్లాడుతున్నాడు. పిచ్చి అన్న స్టేట్మెంట్ ఏమి, ఫస్ట్ ప్రమాణ స్వీకృతి చేసినప్పుడు నేను ప్రతి సంవత్సరం 2050 చెప్పిన పంచుకుంటూ పోతున్నాడు. ఈరోజు పెంచలేదు. ఈరోజు 2 ఇయర్స్ తర్వాత మొట్టమొదటిసారి 2 ఇయర్స్ పెంచాడు. పెంచి దానికి గొప్పలు చెప్పుకుంటాడు. చాలామంది అడ్డపడతారు, మీ అభివృద్ధి ముందు పోతే అడ్డపడతారు. అడ్డుపడటం లేదు, మేము సంతోషిస్తాం. కానీ మీ మాట వినవండి. మీరు మీరు ఫస్ట్ ప్రమాణ స్వీకృతి చెప్పిన ఏం చెప్పారు? మీరు ప్రతి సంవత్సరం 250 వస్తున్నారు. 2.5 ఇయర్స్ తర్వాత 250 వచ్చి పెద్ద కనకాలు చేస్తారని చెప్పుకుంటాడు. అలాగే అది పెద్దగా విషయాలు అన్ని విషయాలు పెళ్ళిపోతాయి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఈ మంత్రులు కానీ ఇక్కడ ఉన్న కానీ మీకు ధైర్యం ఉంటే మీరు ప్రజలకు వెళ్ళండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. ప్రజలు ఇప్పుడు దంతపాటు కొనేళ్ళలో కూడా మాట్లాడుకుంటే కొనేళ్ళలో మాట్లాడలేదు. మా సర్పంచ్ మా క్యారెక్టర్ తానే సమస్య లేదు, సతాయిస్తున్నారు. అన్ని గ్రామాలు ఎక్కడైతే టీడీపీ గెలిచిందో ప్రతి గ్రామం సతాయిస్తారు. నీళ్ళు లేకుండా దొంగ పోలీసు పెట్టి మొత్తం రకరకాలుగా అరెస్ట్ చేసుకుంటూ దగ్గర డబ్బులు లేదు ప్రభుత్వంలో. ఈరోజు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు, నేను 30 లక్షలు ఇల్లు ఇచ్చా చెప్పుకుంటున్నాడు. ఎక్కడ ఎక్కడ చెప్పండి చెప్పండి, ఎక్కడ కొనిచ్చాడు? ఒక పైసా ఒక సెంట్ కొనిచ్చాడా? ఎక్కడ కొనలేదు. ఈ ఓటీఎస్ కూడా దాదాపు 8 ఇంటూ 2 కూడా పెండింగ్ ఉంది. ఎట్టు ఇచ్చేసి చెప్పడే పట్టణం ఇచ్చేసాను, ఎంత చేసుకుని చేప నమ్ముకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీలో ఎస్కే నగర్ గ్రామంలో గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ఎస్కేఆర్ నగర్ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి శ్మశానానికి దారి లేక చాలా కష్టాలు పడుతున్నామని రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డికి విన్నవించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని వారు కోరారు. ఈరోజు మనం సేవను తీసుకోవాలంటే అక్కడ కాలం అనేది చాలా నిన్న ఒక ఆమె పెద్ద ఆమె చనిపోతే తోట రోజు నీళ్ళల్లో మన గ్రామస్తులను తీసుకోవడం చాలా ఇబ్బంది పడి అవతలి పోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాము. కానీ అక్కడికి పోవాలన్నీ కూడా కాలం దాటుకొని అంత నీళ్ళలో కాలం దాటుకొని పోయినా కూడా అక్కడ సరైన దావ లేని పరిస్థితిలో ఉండము. అక్కడ కొంతమంది మన ఎంఆర్ఓ లేదా మా వాళ్ళు గ్రామస్తులు కూడా కొంతమంది లేదా అగ్గి ఇస్తే ఆమె వచ్చి కొంచెం చూసుకుంటుంది. ఆమె కూడా ఇంతవరకు మాకు చేస్తామంటే కానీ ఇంతవరకు చేసింది ఏం లేదు. కానీ గ్రామస్తులు పోయి అక్కడ ఏదో చేయాలని చూస్తే అక్కడ స్థానికంగా ఉండే లేదా భూములు ఆయి దావ లేదని చెప్పి వాళ్ళు అడ్డపడదు. మన వాళ్ళకి వచ్చి పోయిన వాళ్ళని వాళ్ళు ఏదో అడిచి తిట్టడం చేయడం అలా చేస్తూ ఉంటాం. ఈ సమస్య అనేది మాకు తీరడం లేదు కాబట్టి ఈరోజు రేపు 2-3 రోజుల ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి గారిని కలిసేసి గ్రామస్తులందరూ పోయి ఈ తక్షణమే ఎమ్మెల్యే గారు దీనికి చర్య తీసుకొని ఒక 10-15 రోజుల్లో ఈ గ్రామానికి ఆ దావ ఆ బ్రిడ్జి అంటే ఇప్పుడు ఏదో నిధులు లేవని చెప్పుకోలేదు అనుకుంటారేమో.
రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో గల రైల్వే లోక షెడ్నకు ప్రత్యామ్నాయం కోసం మరియు ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేయడం కోసం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరియు రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి పిలుపు మేరకు నందలూరు ఎంపీపీ మేడ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చల గుంతకలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200 మంది మేడ అనుచరులు మరియు ఎంపీడీసీలు సర్పంచులు నందలూరు మండల ప్రజలు నందలూరు మండలం నుండి గుంతకలకు బయలుదేరి వెళ్లి డివిజనల్ రైల్వే మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. చలో చలో గుంతకల్ కార్యక్రమం విజయవంతం. చలో గుంతకల్ కార్యక్రమం విజయవంతం. అభివృద్ధి చేయాలి చేయాలి. నందలూరుని రైల్వే పరంగా అభివృద్ధి చేయాలి. నందలూరులో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. నందలూరులో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. నందలూరులో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. నందలూరులో అన్ని ప్యాసింజర్ రైళ్లని నిలుపుదల చేయాలి. నందలూరులో అన్ని ప్యాసింజర్ రైళ్లని నిలుపుదల చేయాలి. మాట్లాడ చెప్పాలి కానీ ట్రైన్స్ నిలుపుదల కానివ్వండి, ప్రతి ఒక్కటి రైల్వే ద్వారా బ్రిటిష్ పీరియడ్లో ఎట్లా జరిగిందో అదే మాదిరి మళ్ళా పూర్వ వైభవం రావాలని మా ద్వారా మా ప్రజల ద్వారా మా మండల నాయకుల ద్వారా మన అందరం కలిసి దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ. తంబళ్ళపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం ముదివేడు గ్రామం ముదివేడు పెద్ద చెరువు పొంగి పొల్లడంతో ఆ ప్రజలు డీలు బోనాలు మోశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ పాల్గొన్నారు. నన్ను పడిపోయి అన్న మాట వెనకాల కావలే పాపని కాదా అమ్మా మేడం ఆడ పడిపోతుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పిన అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కాపరా సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు. సర్కిల్ పరిధిలో ఉన్న డివిజన్లలో వందల కొద్ది అక్రమాలు జరుగుతున్నాయి. అయితే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు మాత్రం నామమాత్రంగా కూల్చివేతలు చేస్తున్నారు. సర్కిల్ పరిధిలోని కాపరా, ఏఎస్ రావు నగర్, చెర్లపల్లి, మీర్పేట్ హెచ్పీ కాలనీలో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం జోబులు నింపుకుని బల్దియా నిధికి గండి కొడుతున్నారు. కాపరా డివిజన్లోని సాయిరాం నగర్ మెయిన్ రోడ్డు మీద అక్రమ నిర్మాణదారులు అదనపు ఫ్లోర్ పెయింట్ హౌస్ నిర్మిస్తున్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్లో నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ షటర్లు ఎక్స్ట్రా ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. ఆయన అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావితీస్తుంది. ఇప్పటికైనా కాపరా సర్కిల్ అధికారులు స్పందించి పేదలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం కాకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని సర్కిల్ పరిధిలో అభివృద్ధికి కృషి చేయాలని డివిజన్ ప్రజలు కోరారు. చిట్టమూరు మండలం మన్నెమల గ్రామంలో ప్రజలు చాలా రోజులుగా డెంగ్యూ జ్వరం వల్ల బాధపడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆపోతున్నారు. డ్రైనేజీ నీరు వెళ్లడానికి కాలువలు లేక డ్రైనేజీ నీరు రోడ్డు మీదకి వదిలేయడంతో దీంతో రోడ్డు మీద నిలవడం వల్ల దోమలు, డెంగ్యూ జ్వరం వస్తుందని భయభ్రాంతులకు గురవుతున్నారు. మాకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు పీరియడ్లో సైడ్ కాలేజ్ ఇవ్వడం జరిగింది.
సైడ్ కాలలు ఇచ్చినారు. ఇప్పుడు ఇల్లులు మిగిలి అయిపోయినాయి, రోడ్డు పల్లె అయిపోవడం వల్ల సైడ్ కాలలు బూడిపోవడం జరిగింది. బూడిపోయినా మేము అదే పై అధికారులకు విఆర్ఓ వాళ్ళందరూ రోజు ఈ దారిని వెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఏది వాళ్ళకి ఏమీ తెలియటోలా. అందుకని మీకు మీకు ఫిర్యాదు చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. గుంట వాళ్ళు అయితేమి ఆడైతేమి, ఇంకా ఆడ వర్షం వచ్చేసి బాగా నిండిపోయినది. అది ఏమైనా అడిగితుంటే గ్రామస్తులను అడిగినా కూడా మీకు అనుకుంది మా ఇల్లు మా ఇష్టం మాది ఇది అని అంటున్నారు. సర్పంచ్కే శబ్దమన్నా వాళ్ళు మాకు చిక్కటోలే, పోయినా వాళ్ళు ఇంటికి అవైలబుల్ లేరు. ఒకవేళ వచ్చినా చూసి వెళ్తున్నారు, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. రోజు మున్సిపల్ వ్యానా తిరుగుతుంది, కానీ అయినా పట్టించుకోవట్లే. లేదు సార్, ఎప్పుడో నెలకు ఒకసారి బ్లీచింగ్ అంటారు, సున్నం కొట్టేస్తారు. అనంతసాగరం మండల కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసులతో కేక్ కట్ చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా మహిళల భద్రత, మహిళా మిత్ర ద్వారా దిశ యాప్ అవగాహన, మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని, అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో బస్టాండ్లో సివిల్ దుస్తులతో సంచరిస్తూ ఆకతాయిలు బారి నుండి మహిళలకు రక్షణ కల్పించే విధంగా పనిచేస్తున్నారన్నారు. ఐసోలేటెడ్ ప్లేసెస్ కానీ, మహిళలకు ఏదైనా నేరాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రదేశాల గురించి సమాచారం సేకరించి అక్కడ విజువల్ పోలీసింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ విజువల్ తరఫున, అలాగే మహిళా పోలీసుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ విజయరావు సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఈరోజు మహిళా పోలీసుల ద్వారా నూతన సంవత్సరం కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీసుల ద్వారా మహిళల రక్షణ కోసం గాను మన సీఎం గారు ప్రవేశపెట్టిన దిశ యాప్ను వారి తద్వారా వారికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా కంట్రోల్ రూమ్ సమాచారం అందిస్తున్నారు. మాకు సమాచారం అందిన వెంటనే మా మహిళా అవుట్లెట్లలో మెరుగైన కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడానికి బీపీసీఎల్ ఆటోమేటెడ్ ఫ్యూయలింగ్ టెక్నాలజీతో యూఫిల్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జాతీయ ప్రధాన రహదారి గల పాత బొబ్బిలి వద్ద ఉన్న బీపీసీఎల్ ఫుల్ స్టేషన్లో శనివారం సాయంత్రం బొబ్బిలి శాసనసభ సభ్యులు శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు యూపీ ఫిల్ అప్లికేషన్ యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీరో లేదా ఫైనల్ రీడింగ్ మరియు అలాంటి ఆఫ్లైన్ మాన్యువల్ ఇంటర్వెన్షన్లను చూడవలసిన అవసరాన్ని టెక్ తొలగిస్తోంది. కొత్త ఆటోమేటెడ్ ఇంధన సాంకేతికత సురక్షితమైనది, వేగవంతమైనది మరియు స్మార్ట్. కొత్త యూఫిల్ అవుట్లెట్లు పలు ప్రధాన రంగాలలో ప్రారంభించబడ్డాయి మరియు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించబడే అవకాశం ఉందని అన్నారు. సందర్భంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు దేశవ్యాప్తంగా ఒక అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా మరి రోజున మా బొబ్బిలి గారు మా బావగారు ఉమాసాయి ఫిలింగ్ స్టేషన్ నడుపుతున్నటువంటి సందర్భంలో అనేక కంపెనీలు అప్పుడు కూడా ఉండినారు. ఎస్పీ అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అన్నీ ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు ఎవరైతే కస్టమర్ ఉన్నారో కన్స్యూమర్ కానీ కస్టమర్ ఏ పేరు పుట్టించినా కస్టమర్కి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా ఫ్రాడ్కి అవకాశం లేని విధంగా అది బొబ్బిలిలో నూతనంగా నాబార్డ్ నిధులతో 3,32,00,000 వ్యయంతో ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని 30 నుంచి 50 పడకల స్థాయికి పెంచుతూ నిర్మించిన భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబగి వెంకట చిన్నప్పల నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, ప్రస్తుతం మొదటి ఫ్లోర్ మాత్రమే నిర్మాణం జరిగిందని, మరొక 13 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఫ్లోర్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. బొబ్బిలి ఆసుపత్రికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సెలవిచ్చారు. బొబ్బిలి సిహెచ్ డాక్టర్ ప్రధాన వైద్యులు డాక్టర్ గేదెల శశిభూషణ్ రావును ఆసుపత్రికి సంబంధించిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రైతుల సహృదయంతో అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక విషయం మనం చేస్తాం,
ఈ ఫ్యాక్టరీ మాత్రం తిరుగుతా తిరుగుతుంది మాత్రం నేనే తామీ ఇవ్వలేను. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ అది ప్రైవేట్ యాజమాన్యంతో సంబంధించిన ఫ్యాక్టరీ, అదే మన భాగస్వామ్యంతో కూడుకున్న ఫ్యాక్టరీ కాదు. శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఏడి దగ్గర ఆ ప్రైవేట్ వాళ్ళు ఆ రోజు కొనుక్కున్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ వ్యాపారం ప్రైవేట్ వ్యాపారస్తులు ఏం చేస్తాడు, వారి లాభం ఉంటే చేస్తాడు, నష్టం ఉంటే చేస్తాడు. కానీ ప్రభుత్వం అలా కాదు, చేసిన పంటకి దాన్ని ఏదో విధంగా ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యత మీ మా ఎమ్మెల్యే గారు మేము తీసుకుంటాం. ఎందుకవుతుందంటే రైబిలిటీ రాదు. భీమసింగ్ లోను సుమారు 150,000 150,000 చెరుకు అక్కడ పండితే తప్ప, అక్కడ పండితే తప్ప ఆ ప్రాంతంలో సుమారు 100,000 వరకు వస్తే ఇంకో 100,000 బయట నుంచి తీసుకెళ్ళచ్చు. అక్కడ 20,000 ఉంది, అక్కడ 20,000 ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందని మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అభివృద్ధి చేసిన పనులే తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని, రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోతుందని విమర్శించారు. రైతులను విస్మరించిన పార్టీలు కనుమరుగైపోతాయని కోట్ల పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు గతంలో చేసిన తప్పు చేయకుండా అభివృద్ధి చేసే పార్టీలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నా పేరు హైమావతి. ఇది వరకు ఎస్ఎస్ ట్యాంక్ సర్పంచ్ చేతిలోనే ఉంటుండే. ఈ వేసి మోటార్ తెప్పించి వస్తామంటున్నారు, కానీ ఇంతవరకు మోటార్ కూడా తెప్పించట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కేసుకెళ్ళాలి నీళ్ళే మనం, అలాగే కర్నూలు ప్రాంతం కూడా నీళ్ళే కళ్ళాడిపోతుంది. చాలా మంది కర్నూలు దగ్గరకు నీళ్ళు కావాలి, టీమ్స్ మన సమస్యలో ట్యాంక్ నీళ్ళు కావాలి. ఇవన్నీ విషయాలు పక్క పెట్టి మాట్లాడారు. అందులో చాలా రకాలు ఉందో ఈరోజు మనం జీడీపీ మాట్లాడుకుందాం. జీడీపీ అంటే నీళ్ళు కావాలి, జీడీపీ జీడీపీలో వాటర్ స్టోర్ చేసుకుని అక్కడ నుంచి చలించాలి. అది కూడా పెళ్లి అయిపోయింది, రైతు అన్యాయం అయిపోతుంది. ఈరోజు రైతులకు పండించే పంట గిట్టుబాటు లేదు. ఇవన్నీ విషయాలు చేస్తుంటే ఓపెన్ గా ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నాయకులు ఏదో మాట్లాడలేదు. ఈరోజు పిచ్చిని మాట్లాడుతున్నాడు. పిచ్చి దాన్న స్టేట్మెంట్ ఏమి ఫస్ట్ ప్రమాణం చేసినప్పుడు నేను ప్రతి సంవత్సరం రోజు రాజు చెప్పినా పెంచుకుంటూ పోతున్నాడు. ఈరోజు పెంచలేదు. ఈరోజు 2 ఇయర్స్ తర్వాత మొట్టమొదటిసారి రోజు పెంచాడు. పెంచి దానికి గొప్పలు చెప్పుకుంటాడు. చాలా మంది అడ్డపడుతుంది. ఇది పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను 30 లక్షలు ఇల్లు ఇచ్చాను చెప్పుకుంటాడు. ఇక్కడ ఎక్కడ చెప్పాడు, ఇక్కడ కొనిచ్చాడు, ఒక పైసా ఒక సెంట్ కొనిచ్చాడా, ఇక్కడ కూడా లేదు. ఈ నోటీస్ కూడా దాదాపు 82 కూడా పెండింగ్ ఉంది. అంటే ఇచ్చేస్తే అప్పుడే ఎలా డబ్బులు తీసుకున్న ప్రజల నుండి జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ నరసారావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పల్నాడులో మిర్చి రైతులకు భారీగా నష్టం జరిగితే వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. పండించిన ప్రతి గింజ కొంటామని ముఖ్యమంత్రి చెప్పారని, రైతు భరోసా కేంద్రాలకు వెళితే నిరాశ ఎదురవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. సంక్రాంతిలోపు రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి తర్వాత రైతుల సమస్యలపై గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తారని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బంది వస్తారు, ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కొంతవరకైనా వెసులుబాటు కలుగుతుందని ఎదురు చూశారు. కానీ పూర్తిగా ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 86% శాసనసభ్యుల్ని ఒక పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు కేటాయించారు, నమ్మారు. పూర్తి మెజార్టీ ఇస్తే పరిపాలన చాలా బాగుంటుందని, కానీ పూర్తిగా మోసం చేశారు. ఏం ఏమాత్రం కూడా రైతాంగానికి ఆ భరోసా లేదు. గత నెలలో చెరుకుపల్లిలో మేము అందరం సభ ఏర్పాటు చేసుకుని ఆ రోజున పిలిపించాం. సంక్రాంతి లోపు ప్రతి ధాన్యం గింజ జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేయాలి, రైతాంగానికి భరోసాగా నిండాలని. ఆ పిలుపు మేరకు ఆ రోజున కూడా జనసేన పార్టీ నుంచి జనసేన నేత నాదెండ్ల మనోహర్ రొంపిచెర్ల మండలం విప్పర్లకు చేరుకుని నరసారావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ జనసేన నేత కమల్తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కనక తప్పట్లతో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా అందరూ విప్పర్లు చేరుకొని జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఉంటుండే.